హలో ఐ ఐఎమ్ శ్రీనివాస్ వెల్కమ్ టు మై ఛానల్ గైస్ మనం యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్లో క్లాస్ సిక్స్లో ఉన్నాం అండ్ ఈ క్లాస్లో మనం కి మెటల్స్ కి మధ్య జరిగే రియాక్షన్స్ ని స్టడీ చేద్దాం గైస్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి రియాక్షన్ బిట్వీన్ బేసెస్ అండ్ మెటల్స్ సో మనం బేసెస్ మెటల్స్ రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది అనేసి స్టడీ చేయబోతున్నాం సో దీనికోసం కావలసిన మెటీరియల్స్ చూడండి టెస్ట్ ట్యూబ్ డెలివరీ ట్యూబ్ గ్లాస్ త్రూ క్యాండిల్ సోప్ వాటర్ డైల్యూట్ ఎన్ఏఓహెచ్ దిస్ ఈస్ సోడియం హైడ్రాక్సైడ్ సో సోడియం హైడ్రాక్సైడే మన యొక్క బేస్ అండి అండ్ జింక్ గ్రాన్యూల్స్ సో యాక్టివిటీ కోసం సోడియం హైడ్రాక్సైడ్ ని టెన్ లీటర్స్ తీసుకోండి అండ్ కొన్ని జింక్ గ్రాన్యుల్స్ ని తీసుకుంటున్నాం సో సోడియం హైడ్రాక్సైడ్ ఇస్ అవర్ బేస్ అండ్ జింక్ గ్రాన్యూల్స్ ఇస్ యువర్ మెటల్ సో ఈ రెండింటిని ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని కొంచెం సేపు హీట్ చేయాలి ఓకేనా సో మనం యాసిడ్స్ కి మెటల్స్ కి టెస్ట్ ట్యూబ్ ని వామ్ చేయాల్సిన నెసెసిటీ ఏమీ లేదు కానీ బేసిస్ కి మెటల్స్ కి జరిగేటప్పుడు మాత్రం టెస్ట్ ట్యూబ్ని కొంచెం సేపు వామ్ చేయాలి సో ఒక చిన్న బర్నర్ తోటి ఆ టెస్ట్ ట్యూబ్ లో ఉన్న కంటెంట్స్ ని సేపు వామ్ చేసాం ఓకేనా గైస్ దిస్ ఇస్ ద టెస్ట్ సెటప్ టు అండర్స్టాండ్ ద రియాక్షన్ బిట్వీన్ బేసిస్ అండ్ మెటల్స్ సో దిస్ ఇస్ సేమ్ యాజ్ ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ మెటల్స్ సో మనకి ప్రొసీజర్ అంతా సేమే కాకపోతే యాసిడ్స్ కి మెటల్స్ కి బేసిస్ కి మెటల్స్ కి మధ్య ఓన్లీ ఒకే ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది అదేంటంటే మెటల్స్ మెటల్స్కి జరిగేటప్పుడు ఈ కంటెంట్ని మనం ముందుగా వామ్ చేయాలి కొంచెం సేపు హీట్ చేయాలి ఓకేనా సో అలా వామ్ చేసిన సోడియం హైడ్రాక్సైడ్ జింక్ ని ఇక్కడ పెట్టాం సో మనం కొంచెం సేపటి తర్వాత డెలివరీ ట్యూబ్ నుంచి గ్యాసెస్ అనేవి రిలీజ్ అయ్యి సోప్ వాటర్లోకి వెళ్ళి బబుల్స్ ఫామ్ అవటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు సో దీన్ని బట్టి మనకి ఇక్కడ గ్యాస్ రిలీజ్ అయింది అని మనకు అర్థమవుతుంది అండ్ ఈ గ్యాస్ని మనం ఒక బర్నింగ్ క్యాండిల్ తోటి టెస్ట్ చేసినప్పుడు క్యాండిల్ బర్న్స్ విత్ సౌండ్ సో ఇక్కడ క్యాండిల్ పాప్ సౌండ్ తోటి బర్న్ అవటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు సో హియర్ ఆల్సో బికాస్ ఆఫ్ పాప్ సౌండ్ మనం హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది అనేసి కన్క్లూడ్ చేయొచ్చు అండ్ గైస్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ ద రియాక్షన్ బిట్వీన్ బేసెస్ అండ్ మెటల్స్ సో మనం తీసుకున్న బేస్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ జింక్ ఈజ్ ద మెటల్ సో దీస్ ఆర్ ఫార్మింగ్ సోడియం జింకైట్ సో దిస్ ఈజ్ సోడియం జింకైట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ సో ఇక్కడ కూడా బేస్ మెటల్ రియాక్ట్ అయినప్పుడు మనకి ఒక సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది అండ్ ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది మనకి అని ఎలా తెలుస్తుంది అంటే పాప్ సౌండ్ అండి సో ఇక్కడ ఆ వచ్చిన గ్యాస్ పాప్ సౌండ్ తోటి బర్న్ అవుతుంది కాబట్టి మనకి రిలీజ్ అయిన గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్గా మనం కన్క్లూడ్ చేసుకున్నాం అండ్ గ్యాస్ దిస్ ఈస్ ది జనరలైజ్డ్ రియాక్షన్ బిట్వీన్ బేసిస్ అండ్ మెటల్స్ సో అన్ బేసిస్ అండ్ మెటల్స్ ఆర్ రియాక్టెడ్ విల్ గెట్ ఏ కరస్పాండింగ్ సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ సో ఇక్కడ మనకి సోడియం హైడ్రాక్సైడ్ అండ్ జింక్ రియాక్ట్ అయినప్పుడు మనకి సోడియం జింకైట్ అనే సాల్ట్ ప్రొడ్యూస్ అయింది అండ్ అలాగనే హైడ్రోజన్ గ్యాస్ కూడా ప్రొడ్యూస్ అయింది అయితే హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయిందని మనం ఎలా కన్క్లూడ్ చేశామండి బర్నింగ్ మాస్టిక్ని తీసుకెళ్ళినప్పుడు ఇట్ బర్న్స్ విత్ పాప్ సౌండ్ సో ఇక్కడ ఆ పాప్ సౌండే మనకి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది అని చెప్పడానికి ఇండికేషన్ ఫ్రమ్ ది అబో యాక్టివిటీ

గైస్ మనం నెక్స్ట్ క్లాస్లో రియాక్షన్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ కార్బోనేట్స్ అండ్ యాసిడ్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ ని స్టడీ చేద్దాం గైస్ నా కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్